నమస్తే డిజిటల్ కాండం ఈ పేరు ఈ మధ్యలోనే వినిపిస్తూ ఉంది అసలు ఏంటి ఈ డిజిటల్ కాండం ఏంటి మనం కాండం అనే పదం వింటూ ఉంటాము అవాంఛిత గర్భం నుండి అయితే రక్షించుకోవడానికి మన హెల్త్ కాపాడుకోవడానికి మనము ఏదైతే పలుమార్లు మనకు ఏదైతే జీవితం ఉంటుందో దాంట్లో సెక్స్వల్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో మనం కాండం యూజ్ చేస్తూ ఉంటాము కానీ ఈ డిజిటల్ కాండం అనే యాప్ ద్వారా ఏం చేయబోతూ ఉంటుంది అసలు దేనికి యూజ్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరైతే చూడాలి ముఖ్యంగా ఇది మహిళలకు కూడా చాలా యూజ్ అయ్యే యాప్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా విషయాలు చూస్తూ ఉన్నాము ఏదైతే రెస్టారెంట్ కానీ హోటల్లో కానీ ఎట్లో ఏదైనా మనం వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూమ్లలో కూడా కొన్ని సీసీ కెమెరాలు కానీ చిన్న చిన్న కెమెరాలు పెడుతున్న సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉన్నాయి వీటన్నిటి నుండి సేఫ్ట్గా మహిళలు ఉండడానికి ఈ ఏదైతే డిజిటల్ కాండం యాప్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఈ డిజిటల్ కాండం యాప్ ఏ విధంగా యూజ్ అవుతుంది అసలు ఏంటి దానికి ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనం ప్రైవేట్ సమయం కేటాయించినప్పుడు కానీ మనం ఒకరితో కలిసే సమయంలో కానీ ఆ వీడియోలు కానీ ఆడియోలు కానీ కొంతమంది మనము అవి రికార్డ్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే మనం ఓయో లాంటివి కానీ లేకుంటే వేరే ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ కొన్ని చిన్న చిన్న కెమెరాలు పెట్టి సీసీ కెమెరాలు లాంటివి పెట్టేసి వాటిని ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వీటన్నిటి నుండికి తప్పించుకోవడానికి లేకుంటే వీటన్నిటి నుండి మనం సేఫ్టీగా ఉండడానికి మన ప్రైవేట్ టైం ఏదైతే ఉంటుందో ప్రైవేట్గా మనం ఉన్నప్పుడు మన యొక్క ఆడియోస్ కానీ వీడియోస్ కానీ లీక్ కాకుండా ఉండడానికి ఈ డిజిటల్ కాండం అయితే మనకైతే యూజ్ పడుతుంది ఈ యాప్ దాదాపుగా ముప్పై దేశాల్లోకి అయితే అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అందులో మన ఇండియా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది డిజిటల్ కాండం అనే యాప్ మనం చూసినట్లయితే మహిళలకి చాలా సేఫ్టీకరంగా ఉంటుంది అదేవిధంగా మనము ఏదైతే మానవాళి జీవితాలు అయితే మనం చూస్తూ ఉన్నాము పర్సనల్ లైఫ్ అయితే ఏ విధంగా ఉంటుంది కొంతమంది అయితే వాటి రికార్డ్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు మనం మన పర్సనల్ టైంలో ఉన్నప్పుడు మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు మన ఎక్కడైతే లైఫ్లో పార్ట్నర్స్తో ఉన్నప్పుడు మన లైఫ్ జరుగుతున్నప్పుడు వాటిని అన్ని రికార్డ్ చేసేసి కొంతమంది బెదిరించడం అయితే జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి మరి డిజిటల్ కారణం అయితే తీసుకుని వచ్చారు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనే మనకి మనం ఒకసారి చెప్పుకుందాం ఏ విధంగా యూజ్ చేయాలి అసలు ఎందుకని అని కూడా మనం చెప్పుకున్నట్లయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన ఫోన్లో ఏదైతే స్మార్ట్ ఫోన్లో ఏదైతే ఉందో దానిలో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మన బ్లూటూత్తోనైతే మరి ఆన్ చేసి బ్లూటూత్ ఆన్ చేసి మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఏదైతే యాప్లోకి వెళ్ళేసి వర్చువల్ అనే బటన్ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనం ప్రైవేసీగా ఉన్న సమయంలో మన యొక్క ఆడియో కానీ వీడియో కానీ ఎవరైనా రికార్డ్ చేస్తుంటే అల్లారం పోయే సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంటుంది అల్లారం పోయి మరి మనకిక్కడ ఈ విధంగా రికార్డ్ చేస్తూ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తుంది అంటే మనకు అలారం పోయినప్పుడు మనం ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఇక్కడ మన ఆడియో కానీ మన వీడియో కానీ రికార్డ్ అవుతుందని మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ నేపథ్య మనం మనం జాగ్రత్త పడే సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది ఈ యాప్ ఏదైతే ఉందో జర్మనీకి సంబంధించిన బిల్లీ బాయ్ అనే సెక్సువల్కి సంబంధించిన హెల్త్ కేర్ కంపెనీ వాళ్ళు అయితే మనయితే ఇవ్వడం అయితే జరిగింది దాన్ని అయితే ఈ కంపెనీ దీన్నైతే యాప్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇది జర్మనీలో జర్మనీలో జర్మనీ దేశంలో అయితే మరి ఈ యాప్ అయితే రూపొందించినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది డిజిటల్ కాండం వర్చువల్ వీడియోస్ కానీ రికార్డ్ చేయడానికి నో ఛాన్స్ అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది వీటన్నింటిని ఏ విధమైన మనం ప్రైవేటు సమయం కానీ లేకుంటే మన యొక్క మన జీవితంలో ఉన్న ఏదైతే ప పర్సనల్గా ఉన్నప్పుడు కూడా మనం ఇవన్నిటిని అదుపుకోవడానికి లేకుంటే వాటిని రికార్డు కాకుండా అడ్డుకోవడానికి మనకి డిజిటల్ కాండం అయితే యూజ్ అవుతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది ఆ వీడియోలకి నో లీకేజ్ అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది ఇక అలాంటి వీడియోస్ ఏవైతే మనకు ఇప్పుడు కొంతమంది సమాజంలో చూస్తూ ఉన్నామో వాళ్ళ యొక్క వీడియోలు బయట పెడతామని చెప్పడం వల్ల కొంత మహిళలు సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినప్పుడు కానీ లేకుంటే వాళ్ళు ప్రైవేటు పర్సనల్గా ఉన్నప్పుడు కానీ వేరే టోళ్ళతో కలిసినప్పుడు కానీ వాళ్ళు శృంగారంలో ఉన్నప్పుడు కానీ వాటి వీడియోలు కానీ ఆడియోలు కానీ లేకుంటే ఇవన్నీ చేసినప్పుడు అవన్నీ రికార్డ్ అవుతున్న సందర్భంలో రికార్డ్ చేసి మరి వాళ్ళని బ్లాక్మెయిల్ మనీ కోసం బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి మనం ఓయో రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ యాప్ ఈ యాప్ ఉండడం వల్ల కొంత సేఫ్టీగా ఉండొచ్చు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది సీక్రెట్గా చిత్రీకరించే ఏదైనా పరికరం కానీ దీని గుర్తించి అల్లారం మనకైతే మనకు చేసే సందర్భం అయితే కనబడతా ఉంది అసలు ఈ డిజిటల్ కాండం రూపొందించడానికి గల కారణాలు ఏంటంటే చాలా చూస్తూ ఉన్నాం మనం ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లలో కొంతవరకు అయితే ఈ జనరేషన్ దేనికి అట్రాక్ట్ అయిపోతూ ఉంది లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ వరకు అయితే కొంతవరకు అయితే చూస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది కాబట్టి ఇవన్నిటిని అదుపుకోవడానికి ఇవన్నిటిని అడ్డుకోవడానికి మనకైతే డిజిటల్ కారణం అయితే యూజ్ అవుతూ ఉంది ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికైతే వాళ్ళ యొక్క సేఫ్గా ఉండడానికి వాళ్ళ యొక్క పర్సనల్ వీడియోని లీకేజ్ కాకుండా ఉండడానికి అయితే మరి అయితే అడుక్కునే ఛాన్స్ అయితే మరి డిజిటల్ కాండమైతే యాప్ అయితే మరి అయితే మనకైతే యూజ్ అయ్యబోతూ ఉంది అదేవిధంగా ఈ యాప్ అమ్మాయిలకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు వాష్రూమ్ వెళ్ళే సమయం కానీ వేరేటోళ్ళు వాళ్ళు సన్నిహితంగా ఉన్నప్పుడు కానీ లేకుంటే వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు కానీ లేకుంటే వాళ్ళు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు కానీ ఆ సమయంలో వాళ్ళ ఆడియో వీడియో కానీ లీకేజ్ కాకుండా ఈ యాప్ ఎప్పుడైతే మీరు ఆన్ చేసి పెట్టుకుంటారు బ్లూటూత్ ఆన్ చేసుకొని పెట్టుకుంటారు ఆ సందర్భంలో మీ పర్సనల్ వీడియోస్ ఆడియోస్ బయటికి రాకుండా ఉండడానికి డిజిటల్ కాండం అయితే ముఖ్యంగా యూజ్ అయితే అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మనకు ఈ కాండంకి డిజిటల్ కాండంకి ఏంటి డిఫరెన్స్ అన్నట్టు కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే కాండం అవాంఛిత గర్భాల నుండి మన యొక్క ఆరోగ్యం కానీ హెచ్ఐవి లేకుంటే ఎయిడ్స్ లాంటి వ్యాధులకి మనల్ని బారిన పడకుండా నిరోధిస్తుంది అదేవిధంగా ఈ డిజిటల్ కాండం అనేది మన యొక్క ఏదైతే గా ఉన్నప్పుడు కానీ లేకుంటే శృంగారంలో ఉన్నప్పుడు కానీ వేరే సన్నిహితంగా ఉన్నప్పుడు కానీ ఈ విషయాలు ఎప్పుడైతే బయటికి రావద్దని పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో ఆడియో వీడియోను అవన్నీ లీకేజ్ కాకుండా ఉండడానికి ఈ డిజిటల్ కాండం అనే యాప్ అయితే యూజ్ అవుతుంది ఆ నేపథ్యంలో ఈ యాప్ని అయితే మనమైతే వాడుకోవచ్చు ఈ యాప్ దాదాపుగా ముప్పై దేశాల్లోకి అయితే అందుబాటులోకి అయితే రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మన ఇండియా కూడా అందుబాటులో రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది దీని ద్వారా ఈ సేఫ్టీ ఒకటి ఇంకోటి ఏంటంటే మహిళల ముఖ్యంగా మహిళ సేఫ్టీ ఒకటి తర్వాత మన యొక్క ఏదైతే సన్నిహితంగా ఉన్నప్పుడు కానీ ఏదైతే మనం ఏదో పర్సనల్గా లైఫ్లో ఉన్నప్పుడు కానీ మన యొక్క విషయాలు కానీ మన యొక్క సీక్రెట్లు కానీ ఎవరికి తెలియకుండా ఉండడానికి ఈ యాప్ ఆ సమయంలో యూజ్ అవుతుంది అన్నట్టు కూడా మనకు క్లియర్ గట్గా తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరు అంటే మహిళలకి మెయిన్గా యూజ్ అయ్యేటట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది ఈ డిజిటల్ కారణం యొక్క విషయాలు కానీ లేకుంటే వాటి యొక్క సందర్భాలు ఏ సందర్భాల్లో యూజ్ చేయాలనేది కూడా ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ వీడియో ఆడియో లీకేజ్ అవ్వడం వల్ల చాలామంది సఫర్ అవుతున్న నేపథ్యం కనబడతా ఉంది ఒకటేసారి కొన్ని మాధ్యమాలలో కూడా మనం చూసాము ఏదైతే ఈ ఆడియో వీడియో లీకేజ్ అవ్వడం వల్ల సూసైడ్ చేసుకున్న మహిళలు ఉన్నారు పురుషులు కూడా కొంతమంది అయితే ఉన్న నేపథ్యం కనబడతా ఉంది అలాంటి సిచ్యువేషన్ పునరావృతం కాకుండా ఉండడానికి ఈ యాప్ను అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ కారణం యాప్ ఎవరైతే వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు యూజ్ చేసుకొని మహిళలకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద హోటల్లో కానీ లేకుంటే ఓయో లాంటికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఈ యాప్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఆ వాష్రూమ్లో ఎటువంటి సీసీ కెమెరా కానీ లేకుంటే ఎటువంటి ఆడియో లాంటి రికార్డ్ చేసే పరికరాలు ఏమున్నా కానీ గుర్తించి మనకైతే అల్లారం మోగే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ కాండం యాప్నే కూడా ఎవరైతే వాళ్ళకి యూజ్ అయితే అనుకుంటున్నారో వాళ్ళొకరు